Namaste. Welcome to True Talk with Telakapalli Ravi. Namaste, sir. Ravi gar, ivalti True Talk lo manam maatladukobothunna maha nadudu gurinchi, kadanaayakudu gurinchi, nata sarvabhoomudu gurinchi. Mari ivalti paristhitullo biopic anagane edo teliyani vishayalu, kotta vishayalu telustayanna aasakti prati okkarilone untundi. మరి ఎన్టీఆర్ కథానాయకుడి విషయానికి వచ్చేసరికి ఆ తృప్తి అనేది ఇంకా పూర్తిగా నెరవేరలేదని అనిపిస్తోంది, మీరే ఉంటారు. నిజమే, ఎన్టీఆర్ కథానాయకుడు మీద ప్రజలకు చాలా ఎక్కువ ఆసక్తి ఉంది. బయోపిక్ల యుగం, ఇప్పుడు ఎక్కువగా బయోపిక్లు తీస్తున్నారు. మోడీ మీద తీస్తున్నారు, కేసీఆర్ మీద తీస్తున్నారు, మన్మోహన్ సింగ్ మీద తీస్తున్నారు, ఇంకా చాలామంది మీద. ఇది ఒక పెద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి మీద తీస్తున్నారు. ఉన్నవారి గురించి లేనివారు కానీ ఉన్నవారు, ఇంకా ఇప్పుడు మన మధ్య ఉన్నవాళ్ళ గురించి కూడా తీస్తున్నారు. అది చాలా నిజానికి ఒక ప్రత్యేక పరిస్థితి. అంటే నేను ఇంతకుముందు చెప్పా, సోషల్ మీడియానే కాకుండా సినిమాను కూడా చాలా సూటిగా ప్రత్యక్ష రాజకీయాలకు వాడుకునే ఒక ప్రయత్నం ఇప్పుడు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఎన్టీఆర్ అంటే కేవలం రాజకీయమే కాదు కదా, ఆయన రాజకీయ జీవితం కంటే కళాకారుడిగా ఆయన జీవితం చాలా ఎక్కువ, చాలా అందులో సాధించిన విజయాలు కూడా చాలా చాలా ఎక్కువ. అందువల్ల ఎన్టీఆర్ సినిమా మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. నాకు కూడా ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. ఆయన డైలాగులు, ఆయన పద్యాలు, పాటలు ఇవన్నీ కూడా నాకు బాగా వచ్చు. కాబట్టి చూసినప్పుడు ఆ సినిమా వాళ్ళు మంచి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రెండవ భాగం ద్వితీయార్థంలో రామారావు పెద్దవాడైన దశ అప్పుడు బాలకృష్ణ బాగానే ఉన్నారు, కానీ మొత్తం మీద కొంత అసంతృప్తి. ఓకే, ఒకటేమో నిజంగా అంత గొప్ప వ్యక్తుల కథలు తీసినప్పుడు కొంత అసంతృప్తి సహజంగా ఉంటుంది, మొత్తాన్ని చూపించలేం కాబట్టి. రెండవది ప్రయత్నంలో కూడా కొంత లోపం కనిపిస్తుంది. మరి తగినంత హోంవర్క్ చేసి ఉంటే కనుక నాలాంటి తెలిసిన విషయాలు కూడా కొన్ని అందులో బాగా తెలిసినవి, అవసరమైనవి వాళ్ళు తీసుకున్న థీమ్కు అవి కనిపించలేదు. అది ఎందుకు జరిగింది అనే ఒక ప్రశ్న వచ్చింది. రెండవది బయోపిక్స్ జనం రెండు కారణాల వాళ్ళు చూస్తారు. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి వ్యక్తులను చూసినప్పుడు, ఒకటి వాళ్ళతో తాము ఐడెంటిఫై అయి ఉంటారు కాబట్టి వాటిని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి. ఇప్పుడు కృష్ణ గారు చూసి చాలా బాగుందని చెప్తున్నారు అనుకోండి, కృష్ణ గారు నాలాగా సగటు ప్రేక్షకుడిలాగా చూడు కదా. తనకు తెలిసిన రామారావు మళ్ళీ ఒకసారి ఆ జ్ఞాపకాలు నెమరేసుకొని సంతోషపడి ఆయనకు నివాళులు అర్పించడానికి చూస్తారు. కానీ సగటు ప్రేక్షకుడు, అందులో యువ ప్రేక్షకుల మీలాంటి యువ ప్రేక్షకుల సంగతి ఏంటి? అందులో కూడా ప్రేక్షకుల్లో కూడా కిందటి తరం ప్రేక్షకులకు నేను 10th క్లాస్ పరీక్ష పాస్ అయిన రోజు ఎన్టీఆర్ సినిమా చూశాను, లేకపోతే మా పెళ్ళైన తర్వాత మొదటి రోజు నాగేశ్వరరావు సినిమాకి వెళ్ళాను, ఏవో గుర్తుంటాయి. కానీ యువ ప్రేక్షకులకు ఎందుకు ఎన్టీఆర్ అనే ఆయన గురించి ఎందుకు చెప్పుకుంటున్నారు, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. అందుకనే ఒక బయోపిక్ లాంటిది తీసినప్పుడు ఈ అన్ని కోణాలను కూడా స్పృశించి అందరికీ సంతృప్తి వీలైనంత కలిగించే ఇది జరిగి ఉండాలి. మహానటి కొంతకాలం కిందట సావిత్రి, ఇప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అంటారు ఆ సినిమాలో, అంటే ఒక డైలాగ్ ఉంటుంది, ఎన్టీఆర్ అభిమానులు వేరే ఉంటారు, ఏఎన్ఆర్ అభిమానులు ఉంటారు, ఇద్దరు కూడా సావిత్రికి అభిమానులుగా ఉంటారని. సావిత్రి కథ తీసినప్పుడు చాలామంది దాని మీద కూడా, నేను సినిమాగా సావిత్రిలో ఏం లోపం లేదు, చాలా కళాత్మకంగా కథాత్మకంగా పాత్ర కీర్తి సురేష్ అందులో ఎమిడిపోవడం ఇవన్నీ చాలా అద్భుతంగా జరిగాయి. అందుకని ఆ సినిమా కూడా ఊహించిన దానికంటే చాలా పెద్ద విజయం సాధించింది. మహానటి నేపథ్యంలో చూస్తే ఒక విమర్శ వచ్చిందంటే జమినీ గణేశం పాత్ర, రెండవది అది సరిగ్గా చూపించలేదు, కొంచెం సానుకూలంగా పాజిటివ్గా చూపించారు అనేది వచ్చింది, ఆ ఒక్క అంశం తప్ప. కానీ ఎన్టీఆర్ చిత్రాన్ని కనుక మనం తీసుకుంటే అంత సంపూర్ణత్వం లేదు. అంటే సినిమాగా కూడా ఇది ఒక డాక్యుమెంటరీ లక్షణాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా డాక్యుమెంటరీ తప్ప ఒక బయోపిక్, ఒక సగం వరకు అయితే అది డాక్యుమెంటరీనా కాదా అని అనిపించే ఒక చాలామంది చేస్తున్న వ్యాఖ్యలో కూడా అది కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే సావిత్రి ఎలా ఇంత మహానటి అయ్యారు, ఇన్ని ఎంత అలరించారు అనేది అని చెప్పడానికి, అలాగే ఆమె జీవితంలో విషాదాన్ని వీటన్నింటి చూపించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది దర్శకుడికి. జమినీని ఎలా చూపించాడనేది ఆయన ఇష్టం, కానీ అక్కడ సావిత్రి విషయంలో వాళ్ళకి ఎలాంటి పరిమితులు నిబంధనలు లేవు. కానీ ఎన్టీఆర్ సినిమా విషయానికి వచ్చేసరికి మటుకు, కాబట్టి సీన్1 నుంచి ఆయన తెలుగుదేశం ఏర్పడుతున్నట్టు ప్రకటించే వరకు రామారావు గారు అప్పటికే పరిపూర్ణ మానవుడు. సో ఇఫ్ యు ఆర్ డీలింగ్ విత్ ఎ ఫినిష్డ్ స్కాలర్ అన్నట్టుగా, ఫినిష్డ్ ఇండివిజువల్తో మీరు సంపూర్ణ మానవుడు మొదటి సన్నివేశంలోనే మీకు ప్రత్యక్షమైతే, ఇంకా మీ తర్వాత కథలో మీరు ఏం చూపిస్తారు? ఆయన పరిణామ క్రమము మనిషి కదా, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు,
మహాపురుషులు అవుతారు, తరతరాలకు తరగని వెలుగు అవుతారు, ఇలవేలుపులు అవుతారు, అడవి రాముళ్ళు ఆయన పాట, ఆ పాట కూడా ఉంది ఈ సినిమాలో. ఆ కృషి ఏంటి, మనిషిని మహామనిషిని చేసిన కృషి ఏంటి, అది చూపించడానికి వాళ్ళు ఆ క్రమానుగత పరిణామం ఎవాల్యుయేషన్ చూపించే ప్రయత్నం తక్కువగా జరిగింది. అందువల్ల మీకు కొంత అసంతృప్తి కలుగుతుంది. అప్పటికే మీకు ఒక హీరో దేశభక్తి అన్నీ ఉన్న హీరో ప్రత్యక్షం అయ్యేసరికి ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను రాజకీయాలకు వస్తానని రామారావు గారు అన్నప్పుడు బసవతారకం అంటారు కదా, బావా నిన్ను ప్రజలు దేవుడిగా చూస్తున్నారు, మీరు రాజకీయాల్లోకి వస్తే మనిషి అవుతారు అని అంటే, నన్ను దేవుణ్ణి చేసిన మనుషుల కోసం నేను మళ్ళీ మనిషి కావడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు ఆయన. ఆ మనిషిని పట్టుకోవాల్సింది వీళ్ళు. అవును, అది అది నాకు కనపడిన ప్రధానమైన కొరత లోపం అది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోలు అవ్వగలుగుతున్నారు, ఒక గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతున్నారంటే ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయి, కానీ ఒకప్పుడు అవి లేవు. ఎంతో కష్టపడితే తప్ప ఇప్పుడు రామారావు గారు కూడా ఒక రిజిస్టర్ ఆఫీస్లో ఒక చిన్న ఉద్యోగిగా ఇలా తన జీవితం ప్రారంభించి ఆఖరికి ఒక గొప్ప వ్యక్తిగా మహోన్నత వ్యక్తిగా ఎదగడం అనేది చూపించగలగాలి. అంటే మీరు చెప్పిన దాంట్లో అటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదంటారు? అంటే రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు దానికి రాజీనామా చేయడం అనే దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఆమె ఆసుపత్రిలో క్యాన్సర్తో ఉంటూ ఆల్బమ్ తిరగేస్తుంటే అలా వెనక్కి వెళ్ళినట్టుగా ఆ జాతి తీసుకున్నారు. కానీ ఈ భాగం లేదు. ఇప్పుడు ఉదాహరణకు కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అందరికీ తెలుసు, ఎన్టీఆర్ గారు ఏసీ కాలేజీలో నాటకాలు వేసేవాళ్ళు, ఎన్ఈటీ థియేటర్స్, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ వేసేవాళ్ళు, అలాగే నిమ్మగూరు నుంచి వచ్చి పాలు పోసి వెళ్ళేవాళ్ళు. అయితే ఆ రోజుల్లో కూడా టీవీగా ఉండేవి, ఇవన్నీ ఉన్నాయి. ఈ భాగాలు తెలియదు జనానికి నిజానికి. ఓకే, స్పృశించలేదు అసలు వాటిని, ఏదో మాటల్లో చెప్పి సరిపెట్టారు తప్ప. అంటే మరి రామారావుని పాలు పోసే పాత్రలో చూపిస్తే బాగుండదు అనుకున్నారో మనకు తెలియదు, కానీ మొదలే ఆయన ఇదైనట్టుగా చూపించారు. దానివల్ల ఏమైందంటే ఎస్టాబ్లిష్ కావటం, ఎన్టీఆర్ ఎస్టాబ్లిష్ కావటం వేరు, ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎస్టాబ్లిష్ కావటం వేరు. అవును, ఎస్టాబ్లిష్ కాకుండానే ఎలివేషన్, అంటే ద ఫిలిం స్టార్టెడ్ విత్ ఎలివేషన్, నాట్ ఎస్టాబ్లిషింగ్ ది హీరో క్యారెక్టర్. అది ఒక అక్కడే మొదలవుతుంది మీకు కొంత అసంతృప్తి. ఓకే, అలాగే ఈ సినిమాకి దర్శకుడి విషయానికి వచ్చేస్తే క్రిష్, అంటే తనకి పూర్తి స్థాయి స్వేచ్ఛ అనేది ఇవ్వకపోవడం వల్ల, లేకపోతే అతని అధ్యయన లోపము, లేకపోతే అతని గత సినిమాల్లో ఉన్న అనుభవం, ఏదైనా కావచ్చు, ఒక మహానటుడిని మహానటుడిగా మాత్రమే చూపించారు, కానీ మీరు చెప్పినట్టుగా మనిషిగా చూపించలేడు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు, క్రిష్ హోంవర్క్ లేకపోవటమా, ఆయనకి అంత ఫ్రీడమ్ ఇవ్వలేకపోవడం? అంటే ఒకటి, తమిళంలో కూడా ఇద్దరు సినిమా తీశారు, కరుణానిధి ఎంజీఆర్ ఇద్దరిని. అప్పటికి ఎంజీఆర్ చనిపోయారు, కరుణానిధి ఏమో మంచి పొజిషన్లో ఉన్నారు. నిజానికి జనాకర్షణ ఇలాంటి చాలా విషయాల్లో ఎంజీఆర్ కరుణానిధి కంటే ఎక్కువ. అవును, అయినా కానీ ఎంజీఆర్ను కరుణానిధిని సమానంగానే చూపించాల్సి వచ్చింది దర్శకుడు. మణిరత్నం ముంబై సినిమా తీసినప్పుడు వాస్తవానికి మత కలహాలు వెళ్ళి చూపించినప్పుడు బాల్ ఠాకరేని ఒక విధంగా చూపించాల్సింది, కానీ ముందే శివసేన వాళ్ళు అలజడి రేపటంతో ఆయన బాల్ ఠాకరేకి చూపించి ఆయన అనుమతితో విడుదల చేశారు. నేను ఈ ఉదాహరణలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయ ఇతివృత్తాలు తీసేటప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు లేకపోతే బలమైన శక్తులు వాళ్ళని ఆధారం చేసుకొని వాళ్ళకు అభ్యంతరం లేకుండా చేయటం అనే ఒక లక్షణం ఒకటి సహజంగా ఉంటుంది. ఇక్కడ ఎన్టీఆర్ విషయానికి వచ్చేసరికి విపరీతమైన ఆరాధన, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అందులో మళ్ళీ చంద్రబాబు నాయుడు రామారావు వైరుధ్యాన్ని దాన్ని కవరప్ చేయటము, తీసే వ్యక్తి బాలకృష్ణ కావడము, అంటే బాలకృష్ణను కూడా ఎలివేట్ చేయాల్సినటువంటి ఒక అవసరము, బాలకృష్ణకున్న పరిమితులు, ఎన్టీఆర్ చేసినవన్నీ ప్రపంచంలోనే అసాధ్యమైన నటన అన్నప్పుడు అది బాలకృష్ణ దాన్ని చూపించగలిగిన పరిస్థితి సహజంగా ఉండదు కదా. కాబట్టి ఈ పరిమితులు క్రిష్కు కూడా ఒక విధమైన విపరీతమైన ఆరాధన. మీకు ఆరాధన ఎక్కువైనప్పుడు వాస్తవికత కొంచెం సన్నగిలుతూ ఉంటుంది. ఈ కారణాలన్నీ దీని వెనక ఉన్నట్టున్నాయి. దీంతోపాటు హోంవర్క్ లోపం కూడా కొంత ఉంది. హోంవర్క్ లోపం ఎలా కనిపిస్తుందంటే, మీకు ఉదాహరణకు విజయ ఫిలిమ్స్ వాళ్ళు ఎన్టీఆర్ను పిలిచి సినిమాల్లో కాంటాక్ట్ కుదుర్చుకున్నారనుకోండి, ఆయన షావుకార్లో చేయమన్నారు, మీరు పాతాల భైరవి నాకు ఇస్తేనే నేను ఇందులో చేస్తానని ఆయన షరతు పెట్టారు. అంటే మొదటి రోజుల్లోనే ఆయనకు అంత స్పష్టమైన దృష్టి, రెండవ దానికోసం పట్టుబట్టగలిగినటువంటి సంకల్ప బలం ఆయనకు ఉన్నాయి. ఇవన్నీ ఆయనకు చాలా సహాయం చేసాయి. ఇటువంటివి పెట్టలేదు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఉదాహరణకు కుమారుడు రామకృష్ణ, రామకృష్ణ చనిపోవడం ఎన్టీఆర్ జీవితంలో పెద్ద విషాదం. అది వరకు తను పెట్టిన ఎన్ఐటి ఫిలిమ్స్ అనేదానికి రామకృష్ణ ఎన్ఐటి థియేటర్స్ అని ఆయన తర్వాత చేర్చుకున్నారు.
రామకృష్ణ చనిపోయినప్పుడు ఆయన శివుడి పాత్ర ఏదో వేస్తుండేవాళ్ళు, ఆ సినిమా కూడా ఆడలేదు. రెండోది ఆ పాత్ర వేస్తే కుమారుడు ఇది అవుతాడని చెప్పి ఆయన చాలా రోజులు ఈశ్వరుడి పాత్ర నువ్వు వేయడానికి కూడా ఆయన నిరాకరించారు. ఇది ఇవన్నీ మానవీయమైన అంశాలు, ఉదాహరణ ఇలాంటి వాటికి పెద్ద ఇది కూడా అక్కర్లేదు. అన్నిటికంటే ఇంకా చాలా ఆశ్చర్యం కలిగించేది అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఇద్దరు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరు స్తంభాలు. వీళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు, వీళ్ళిద్దరు అభిమాన సంఘాల మధ్య యుద్ధాలు అన్నవి అందరికీ తెలుసు. కానీ మేమిద్దరం సన్నిహితంగా ఉంటామని వాళ్ళు అనేవాళ్ళు. మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఆయన సిగరెట్ వెలిగిస్తే ఈయన తాగడం మీద ఈ ఫోటో చాలా పాపులర్గా ఉండేది. ఈ సినిమాలో కూడా పెట్టారు, డ్రెస్ వేరే ఉంది. కానీ వాళ్ళిద్దరు ఏదో నిజంగా బ్రదర్ బ్రదర్ అనుకుంటున్నారు కాబట్టి చాలా ఆప్తమిత్రులు అయినట్టు చిత్రంలో చూపించారు. మాట వరుసకు పోటీ అని ఒక పదం వాడారు. కానీ ఇందులో కీలకమైంది అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ సినిమాల వజ్రోత్సవం ఇట్లాంటి దాంట్లో ఏదో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, రామారావు విగ్రహ ప్రధానమైన పాత్రలకు రామారావును మించిన వాళ్ళు లేరు, అందుకని నేను ఆయన కోసం పౌరాణిక చిత్రాలు మానేశాను, ఎవరో వచ్చి నాతో రామాయణం తీస్తామంటే నేను పొట్టి రాముడిని, సీత నాకంటే పొట్టిగా ఉండాలి, మాకుండే పిల్లలు మాకు పుట్టే లవకుశులు ఇంకా పొట్టిగా ఉండాలి, ఇదంతా తీస్తే అది మరుగుజ్జు రామాయణం అవుతుంది కానీ రామాయణం కాదు అని తన దీన్ని తనే చెప్పుకున్నారు. కానీ సినిమాలో సుమంత్ వేసాడు, బాగా చేశాడు, కానీ ఎన్టీఆర్ కంటే పొడుగ్గా ఉంటాడు. ఇంత చిన్న సాంకేతిక లోపాన్ని ఎందుకు సరి చేసుకోలేకపోయారు, ఊహించలేదా అంటే చలామ జరిగిపోతుందనా, లేదు ఇది సినిమా ఇది వాస్తవం కాదని సమర్థించుకోవడం సమస్య కాదు. అదే సినిమాలో సీతారామ కళ్యాణం చూపించారు, సీతారామ కళ్యాణంలో రామారావు మొదటిసారి రావణాసురుడి పాత్ర వేశారు. ప్రతికూల పాత్రలను కూడా ఒక నాయక ప్రతిపత్తి కల్పించిన ఘనత అనండి, ప్రత్యేకత ఎన్టీఆర్కు దక్కింది. దానికి కూడా ఒక కారణం ఉంది, ఆయన త్రిపురనేని రామస్వామి చౌదరి, నాస్తికోద్యమం ఇట్లాంటి వాటి ప్రభావం ఒకటి. వీణరాజు పాత్ర వేస్తున్నాడు ఆయన విశ్వనాథ సత్యనారాయణ రచనలో. వీణరాజు దైవధిక్కారం ఎక్కువగా చేస్తూ ఉంటాడు కాబట్టి కింది కులాల తరఫున అగ్రవర్ణాలను చెన్నైలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న ద్రవిడ ఉద్యమం ఇవన్నీ ఆయన మీద ఉన్నాయి కాబట్టి ఆయన రావణాసురుడి పాత్ర వేయడానికి ఆయన సిద్ధపడ్డారు. ఆయన్ను కృష్ణుడిగా పాపులర్ చేసినటువంటి కేవీ రెడ్డి దానికి ఒప్పుకోలేదు, ఒప్పుకోకపోతే తనే డైరెక్ట్ చేశాడు సినిమాలో, తనే డైరెక్ట్ చేశాడన్న అంశం కూడా స్పష్టంగా చెప్పలేదు. రెండవది రావణాసురుడుగా ఆయన 10 తలలు ఒకేసారి కనిపించాలి, కనిపించడానికి ఏం చేయాలి అని ఆ కైలాసగిరిని ఇలా ఎత్తినప్పుడు ఇలా రావాలి ఏం చేస్తామంటే రవికాంత్ నాగ ఇచ్చి అప్పుడు ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్, 20 గంటలు మీరు కనుక అలాగే నిలబడితే నేను ఆ ట్రిక్ ఫోటోగ్రఫీ చేస్తానంటారు. ఆయన 20 గంటలు నిలబడతారు. ఇది చాలా గొప్ప సంకల్పం, ఆయన కృషిని మనం అంత చేశాడు. ఆ తలలు కూడా కనబడతాయి, పడిపోతాడు అది ఎంత అయిన తర్వాత. అందరూ అంత ఫోటోగ్రఫీ గురించి రామారావు గారు 1960లోనే అంత జాగ్రత్త తీసుకుంటే మనం 2019లో సుమంత్ను బాలకృష్ణ కంటే కొంచెం చిన్నగా చూపించిన ఈ సినిమా మొత్తం మొదటి సగం అంతా ఆజానుభావం అరవింద దళాయి దాక్షం అని పాడుకోబడిన ఎన్టీ రామారావు, శ్రీ రాఘవం రఘుకుల ఆత్మజ అప్రమేయం అని పాడితే మీకు తెలుసు అందరికీ రామారావే ఆయన ఇతరుల ముందు పదే పదే పొట్టిగా ఉన్నట్టు చూపించారు. అది బాలకృష్ణ ఎత్తును మనం మార్చలేకపోవచ్చు కానీ జాగ్రత్త తీసుకోవాలి కదా. ఇది చేయలేదు, ఇది అసంతృప్తి కలిగిస్తుంది మీకు ప్రధానంగా. ఆయన అందరికంటే హెడ్ జాగ్రత్త పడి ఉండాల్సింది, జాగ్రత్త పడి ఉండాలి. చిన్న సాంకేతికమైన కొంత జాగ్రత్త తీసుకొని ఉంటే సరిపోయేది. మీరు ఒకవైపు ఏమో మహానుభావుడు అది ఇది అని మీరు చెప్పుకుంటూ ఆయన దగ్గర నుంచి అది ఎందుకు చేయలేదు నాకు తెలియదు. నాకైతే చాలా మంది హాల్లో అది అనుకున్నారు. ఇంత పెద్ద సినిమాలు ఎన్టీఆర్ని కేవలం మీరు చెప్పినట్టుగా విగ్రహ పాత్రలకి అలాగే పౌరాణిక పాత్రలకి పరిమితం చేశారు. ఆయన ఒక కమర్షియల్ హీరో, మాస్ హీరో, రొమాంటిక్ హీరో, ఇవన్నీ ఎందుకు ఎలివేట్ చేయలేకపోయారంట? అది కూడా హోంవర్క్ లోపమే. నేను ఈ సినిమా తీయడానికి ముందు ఒక రెండు నెలల కిందట ఒక వీడియో పెట్టాను, పౌరాణికాల్లోనే కాదు సాంఘికాల్లో కూడా ఎన్టీఆర్ వైవిధ్య వైభవం అని. రామారావు కృష్ణుడిలాగా ఉంటాడు, రామారావు రాముడిలాగా ఉంటాడు, రామారావు దుర్యోధనుడు మెప్పిస్తాడు, ఇవి చెప్తూ ఉంటారు సహజంగా. ఇది ఒక విధంగా ఏఎన్ఆర్ క్యాంప్ సృష్టించిన ప్రచారం. ఇది ఏఎన్ఆర్ క్యాంప్ ఏంటంటే రామారావు పౌరాణికాలకు బాగుంటాడు, నాగేశ్వరరావు సాంఘికాలకు బాగుంటాడని ఒక పాపులర్ పర్సెప్షన్ తీసుకొని వచ్చారు. నిజానికి ఎన్టీఆర్ సార్ నటించిన సాంఘికాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఉదాహరణకు ఆత్మబంధు, సావిత్రి, ఎస్విఆర్, ఎన్టీఆర్ ముగ్గురు ఉంటారు, అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, రాజుగుణం. ఎంత మీకు సెంటిమెంట్తో మీరు ఆగలేనంత పండించినటువంటి సినిమా గుడి గంటలు ఉంటుంది.
జన్మం ఎత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా అని ఆయన చాలా చాలా బాగా ఆవేశపూరితంగా ఒక మానసిక సంఘర్షంతో కూడినటువంటి సినిమా అది. రక్త సంబంధం చంద్రుని మించు అందమలకించు అన్న చెల్లెల అనుబంధం భారతీయ తెరకు తెలుగు తెరకు మొదటిసారి పరిచయం చేసినటువంటి సినిమా. సావిత్రిలో కూడా రామారావు లేకపోయినా ఆయన బొమ్మ వెనకబెట్టి మహానటిలో ఆ పాట పాడుతున్నట్టుగా చూపిస్తారు. ఇలా ఎన్టీఆర్ తను స్వయంగా తీసిన సాంఘిక చిత్రాలు ఆయన రెండు సినిమాలు తీశారు. మొదటి ఎన్ఏటి సంస్థ పెట్టగానే పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు ఇవి రెండు కూడా ప్రయోగాత్మక చిత్రాలు. వీటిలో ఎన్టీఆర్ హీరోగా డీ గ్లామర్ రోల్స్ ధరించారు. కోట్ వేసుకొని అల్లు రామలింగయ్య గారి తరహాలో ఒక గుమస్తాగా నటించారు. ఆ సినిమాలకు జాతీయ పతకాలు కూడా వచ్చాయి. మరి అలాంటి కీలకమైన అంశాలు కూడా వీళ్ళు ఎలా విస్మరించారు నాకు తెలియదు. కథానాయకుడు అని సినిమాకి టైటిల్ పెట్టుకున్నారు. కథానాయకుడు సినిమా ఎన్టీఆర్ నటించారు. కథానాయకుడు ఆయన దుష్ట రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చి మున్సిపల్ చైర్మన్ అవుతారు. జయలలిత దాంట్లో కథానాయక, ఆమె తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇదొక ఆసక్తికరమైన విషయం. కథానాయకుడు టైటిల్ పెట్టుకున్నాం కాబట్టి కథానాయకుడు కూడా కనీసం అనేది కూడా లేకుండా పోయింది. అంటే ఇవన్నీ కూడా నేను అందుకే హోంవర్క్ అంటున్నా. వీటికి సంబంధించినటువంటి హోంవర్క్ కనుక కొంత చేస్తుంటే చాలా బాగుండేది. ఇంతకంటే బాగా రక్తి కట్టేది, ముఖ్యంగా ప్రథమార్థం. ఇంకోటి ఎన్టీఆర్ అనగానే సినిమాలు షూటింగ్లు సెట్టింగ్లు ఆయన కిరీటాలు పెట్టుకొని రావడం వీటి మీద కేంద్రీకరించారు తప్ప అతనిలో ఉన్న మానవుడు అంటే మొదట రూమ్మేట్ల కోసం తన తిండి పెట్టారు, తను తినకుండా ఉన్నారు, పస్తులు ఉన్నారని ఒక్కసారి చూపించారు. రెండవది క్రమశిక్షణ పాటించారు, సమయానికి వస్తారు, ఈ రెండే చూపించారు. ఇక మిగతా విషయాలన్నింటికి వచ్చేసరికి ఆయన ఇంత గొప్ప నటుడు ఎలా అయ్యాడు? సావిత్రి మహానటి అవ్వడానికి తమిళ ఎలా నేర్చుకున్నారు, పాత్రలు ఎలా వేశారు, ఇవన్నీ చూపించారు మహానటిలో చూపించి. మరి రామారావు గారు గుక్క తిప్పుకోకుండా ఏమంటివి ఏమంటివి, మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము, నాతో చెప్పింతివేమయ్యా, ఇవన్నీ అన్నప్పుడు ఎంత సాధన చేసి ఉండాలి ఆయన. బృహన్నల వేషం వేశాడు, ఆ తర్వాత కాంచనమయ వేదిక, కనత్కేతనోజ్వల విభ్రమవాడు, మళ్ళీ కాంట్రాస్ట్ ఎలా చూపించాడు, ఇవన్నీ అక్కడ కూడా ఏంటి ఆయన మూడు పాత్రలు వేయడానికి మేకప్లు మార్చుకున్నారు, ఆ మాట చూపిస్తున్నారు తప్ప ఈ సెకండ్ పార్ట్ ఆయన సాధన మూడు నాలుగు పేజీలు డైలాగులు ఎలా చెప్పారు, ఎంత చేశారు, దీని వెనక కూడా కృషి ఏంటి, ఇది ఉదాహరణకు. అంటే వ్యక్తిత్వం, వ్యక్తిత్వం శక్తిత్వం వీటిని ఆవిష్కరించకుండా విగ్రహాన్ని అలా పెంచుకుంటూ పోయేసరికి మీకు అందుకే సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి ప్రేక్షకులు ఐడెంటిఫై అంటారు కాబట్టి కొంత బాగుందని క్రిటిక్స్ కూడా ఎక్కువ మంది అదే రాశారు. ఇవి చేసి ఉండొచ్చు క్రిష్ చేయలేని విషయాలు ఏం కాదు ఇవి. కానీ క్రిష్లో ఒక సమస్య ఉంది. క్రిష్ మంచి దర్శకుడు, తెలుగు సినిమాలు చాలా వరకు ముఖ్యంగా కమర్షియల్ సినిమా దానికి దేశకాల పరిస్థితులు ఏమి ఉండవు. అది హిమాలయాల్లో అయినా జరగవచ్చు, అమలాపురంలో అయినా జరగవచ్చు, హైదరాబాద్లో అయినా జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు, ఏదైనా కావచ్చు. వాడు ఏ వేషభాషలు, సాంస్కృతిక నేపథ్యం తమిళంలో తీసుకున్నంత లేదా మలయాళంలో తీసుకున్నంత ముద్ర మనకు తెలుగులో ఉండదు. కానీ క్రిష్ పీరియడ్ ఫిలిమ్స్ తీశాడు, కంచె కానీ లేకపోతే గౌతమి పుత్ర శాతకర్ణి, గమ్యం, ఇలాంటి సినిమాలు ఆయన కొంత కాలికత చూపించారు. కానీ ఆయనలో వచ్చే ఒక సమస్య ఏంటంటే కృష్ణం వందే జగద్గురంలో మాఫియా దీన్ని చూపించారు. సమస్య ఏంటంటే అది లాజికల్ ఎండ్కి వెళ్ళదు, అక్కడ హోంవర్క్ లోపం. మామూలు సినిమాల్లో మనకు అర్థం కాదు, కానీ ఇది ఎన్టీఆర్ మనకు తెలిసిన కథ అయ్యేసరికి మనకు లోపం అనిపిస్తుంది. ఓకే, ఇక ఈ సినిమాలో బాలకృష్ణ గారు, విద్యాబాలన్ గారు అంటే బసవతారకం క్యారెక్టర్లో ఉన్నటువంటి విద్యాబాలన్ గారిని బాగా ఎక్కువగా చూపించారనేది ఒకటి. నెక్స్ట్ బాలకృష్ణ ఎన్టీఆర్ వయసు వచ్చిన తర్వాత అతను ఏ విధంగా ఉన్నారు బాగా చూపించగలిగారు, కానీ యంగ్గా ఉన్నప్పుడు సరిగ్గా బాలకృష్ణ అనేది ఇంకా బాగుంటే బాగున్నా అన్న ఒక ఆలోచన అనేది క్రియేట్ చేశారు. దాని గురించి యాక్టింగ్స్, యాక్టర్స్ గురించి. యాక్టర్స్గా విద్యాబాలన్ బాగా చేశారు, కానీ విద్యాబాలన్ ఏమయ్యారు, ఒక ఎలిట్ బసవతారకం అయ్యారు. ఆమె బసవతారకం గారు అచ్చమైన మేనరికంలో వచ్చి గ్రామీణ నేపథ్యంలో ఎన్టీఆర్ గారికి అలా అండగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. రామలక్ష్మి గారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు, రామలక్ష్మి ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు చెప్పబోయి నేను కూడా మార్కెట్కి వస్తాను, నేను కూడా అనేవాళ్ళు. అంత గృహిణి ఆమె, ఎన్టీఆర్ చాటు గృహిణి ఆమె. ఆమె పాత్రను చాలా ఎలివేట్ చేశారు. ఎందుకు చేస్తుంటారు అని ఆలోచిస్తే కనుక నాకు తెలిసి రెండో భాగంలో లక్ష్మీపార్వతి, ఓకే, ఆమె అది వచ్చినప్పుడు కాంట్రాస్ట్ కోసం ఒకటి, రెండోది బాలకృష్ణలో ఉన్న కొన్ని లోటుపాట్లను కవర్ అప్ చేయడానికి
ఇది ఈ ప్రయత్నం చేశారేమో అనిపిస్తుంది మనకు. కానీ ఆమె యాక్చువల్లీ యాక్టింగ్ బాగా చేశారు. ప్రకాష్ రాజు క్రిష్ కేవీరెడ్డిగా, ప్రకాష్ రాజు నాగిరెడ్డిగా వీళ్ళు ఇదివరకే మహానటిలో నటించున్నారు, దాన్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. అలాగే డైలాగ్స్ రాసిన సాయి మాధవ్ పీతాంబరంగా వేశారు, మేకప్ మ్యాన్, ఇట్లా ఇవి ఉన్నాయి. కానీ చూపించని నటులు, చూపించిన దానికంటే చూపించేది ఎస్వి రంగారావుని చూపించలేదు. మహానటిలో ఎన్టీఆర్ గా చూపించినట్టుగా ఇటు మహానటిలో ఎన్టీఆర్ ను చూపించలేదు. ఒక్క సీన్ లో వాళ్ళు ఏదో యుద్ధం చేస్తున్నట్టు చూపించలేదు. ఇప్పుడు ఎస్విఆర్ ఒక్కరే ఎన్టీఆర్ తెర మీద అటు రామారావు గారు ఉంటే, ఇటు నిలబడగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉంటే ఒక ఎస్వి రంగారావు. కురువృద్ధ బాంధవుల నాయకులు చూచుచుండ మధోద్ధరుడ ఇవన్నీ పాడే బానిసలు బానిసల కింద అహంభావం అంటే మొత్తం హాల్లో వాతావరణం మారిపోయేది. అసలు ఎన్టీఆర్ ఎస్విఆర్ నటించకుండా ఉన్నారు చాలా కాలం. ఎంఎస్ రెడ్డి వెళ్ళి బతిమాలితే చివరకు శ్రీకృష్ణ విజయంలో నటించారు. ఇంతకి ఆత్మబంధువే నేను ఇందాక చెప్పాను, చాలా సినిమాల్లో అక్కడికి ఎన్టీ రామారావు గారు కొంచెం వెనక పట్టు పట్టి మళ్ళీ పునరుద్వైభవం కోసం శ్రీకృష్ణ సత్య సినిమా తీశారు. శ్రీకృష్ణ సత్యలో అప్పటికి దీనావస్థలో ఉన్న తన గురువు గారైన కేవీ రెడ్డిని పిలిచి దర్శకుడిగా పేరేశారు. చేసుకుని తనే చేసుకున్నారు, కానీ కేవీ రెడ్డి గారిని దర్శకుడిగా పెట్టుకున్నారు. ఎస్వి రంగారావుతో డబుల్ యాక్షన్ చేయించారు, రావణుడుగా మైరావణుడుగా. అలాంటి ఎస్వి రంగారావును ఇందులో అసలు ఒక్కసారి చూపించారు, పాతాల భైరవిలో మటుకు చూపించారు, కానీ అది కూడా వెనక నుంచి. నిజానికి పాతాల భైరవిలో సాహసం సాయరా డింబక రాకుమారి లభిస్తుందన్న ఎస్వి రంగారావు డైలాగు ఓకే తెలుగులో జాతీయ వాక్యంలాగా స్థిరపడింది. ఇప్పటికీ అందరికీ తెలుసు వాస్తవానికి. బాలకృష్ణ నటన గురించి బాలకృష్ణ చెప్తున్నది నేను, అందుకనే ఎస్వి రంగారావు సావిత్రి జమునగా లేదనుకోండి, సావిత్రిని ఒక్క సన్నివేశంలో, ఆ ఒక్క సన్నివేశంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి సావిత్రికి లెసన్ చెప్తారండి, చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు సావిత్రి మహానటి సినిమా మనం చూసాము, వీళ్ళిద్దరు ఎలివేషన్కి ఎంతో ఉపయోగపడిన సావిత్రికి ఇద్దరు కలిసి డబ్బు దుర్వినియోగం చేయొద్దని లెసన్ చెప్పినటువంటి సన్నివేశం పెట్టడం అంటే నిజంగా నట శిరోమణి ఎంత విషాదము, ఎంత ప్రేమ, ఎన్ని పండించిందండి. అంటే సావిత్రి విషయంలో యూ కెన్ టేక్ లిబర్టీ, ఎన్టీఆర్ విషయంలో మీరు లిబర్టీ తీసుకోరనమాట. అక్కడే అసహజత్వం వచ్చింది. అసహజత్వం అయినా బాలకృష్ణ ఎలా నటించాడని మీరు అడిగితే కనుక, బాలకృష్ణ తన శక్తి మేరకు రెండో భాగంలో ఆయన పూర్తిగా మీకు రామారావు గారిని చూస్తున్న భావన అంటే పంచ కట్టుకొని కళ్ళజోడు పెట్టుకునేసరికి, కానీ ఫస్ట్ హాఫ్లో మటుకు నేను ఇందాక చెప్పినట్టు ఒకటి ఆయన విగ్రహం ఆ ఎత్తు అది సరిపోలేదు, రెండోది ఆ మేకప్ ఆర్టిఫిషియల్గా ఉంది. వాచకమేమో తనలాగే మాట్లాడుతున్నారు, బాలకృష్ణలాగే మాట్లాడుతున్నారు. అందువల్ల మీకు రామారావుని చూస్తున్న భావన ఇంటర్వెల్ కంటే కొంచెం ముందు నుంచి మీకు కలుగుతుంది తప్ప, కొంతమంది అంటున్నట్టుగా మొదటి సీన్ నుంచి ఎన్టీఆర్ను చూస్తున్న భావన మీకేమి కలగదు, కలగాలని కూడా లేదనుకోండి. ఒక్క ఇప్పుడు కీర్తి సురేష్ కొన్ని సన్నివేశాల్లో సావిత్రిలాగే ఉంటారు, కొన్ని సన్నివేశాల్లో మామూలుగా ఉంటారు. అందువల్ల సినిమా తీసినప్పుడు సినిమా అనేది జీవితానికి పాటలు ఇంకోటి, మ్యూజిక్ మ్యూజిక్ చాలా బాగుంది అది ఇది అంటున్నారు. ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ టైటిల్స్ అప్పుడు పెట్టారు, అది బాగానే ఉంది, కానీ ఇంత ఎలివేషన్ వచ్చి ఎన్ని పాటలు రాసుకోవచ్చు అండి. అవును ఆయన అది ఎందుకు ఎలివేట్ చేయలేదు నాకైతే. అంటే ఇలాంటి విషయాల్లో ఏంటంటే మీకు బాగుంది, కష్టపడ్డారు రామారావును ఆవిష్కరించారనే ఇది. ఇంకొకటి రాజకీయంగా చెప్పాలంటే రామారావు వచ్చింది తిట్టింది గెలిచింది కాంగ్రెస్ మీద, కానీ కాంగ్రెస్ మీద ఏం డైలాగ్ ఉండవు. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు సెకండ్ హాఫ్ లో ఉంటాయేమో, ఇందులో ఉండి ఉండాలి కదా. ఆయన రాజకీయాల్లోకి వచ్చి పార్టీ అనౌన్స్ చేశారంటే అప్పటికే మోటివేట్ అయ్యి అప్పటికే మోటివేట్ అయి ఉండాలి కదా. నాది ఉన్నంతలో నాదేళ్ల భాస్కర్ రావు మా పార్టీలో ముఖ్యమంత్రులు మారుతారని అంటాడు తప్ప, రామారావు గారు ఏమన్నారు ఆయన మామూలు ఇవే చెప్తారంటే. నేను ఇక్కడ ఊహించే కారణం ఏంటంటే కాంగ్రెస్తో వాళ్ళకు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు పొత్తు ఉంది కాబట్టి కాంగ్రెస్ను విమర్శించడానికి పెద్దగా సిద్ధపడింది లేదు. మొదటి సన్నివేశంలోనే రామారావు ఇందిరాగాంధీ మీద చివరి మాట చెప్తా నేను, మద్రాసీలు అని ఇందిరాగాంధీ అంటే ఆమె మీద ఈయన తిరుగుబాటు చేసి వచ్చి ఇక్కడ పార్టీ పెట్టినట్టు పెట్టారు. ఇందిరాగాంధీ అంత అమాయకురాలు కాదు, మద్రాసీలకు ఆంధ్రులకు తేడా తెలియనంత అమాయకురాలు కాదు. నీలం సంజీవరెడ్డి ఎంతోమంది తెలుగు వాళ్ళు అప్పటికే చాలా ప్రసిద్ధులైపోయారు. ఇంకోటి ఇందులో ఒక కీలకమైన లోపం అనండి, అవాస్తవికత అది. ఎన్టీఆర్తోనే ఆంధ్రప్రదేశ్ మొదలైంది, ఎన్టీఆర్తోనే మద్రాస్ అదే అది చాలా పొరపాటు అండి. వీర తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, కృష్ణా జిల్లా చల్లాపల్లి జమీందారు వ్యతిరేక పోరాటం జరిగింది, బాపట్లలో వందే మాత్రం ఉద్యమం జరిగింది, పల్నాడు పుల్లరి జరిగింది, అల్లూరు సీతారామరాజు ఉన్నాడు. ఇన్ని ఉన్నప్పుడు తెలుగు వాళ్ళు అంతకుముందు తెలియనట్టు ఎన్టీఆర్ గారు నటుడుగా ఆయన చాలా శిఖరాలు అందుకున్నారని చెప్పడం వేరు తప్ప,
అసలు తెలుగువాడు అంటేనే ఆ చరిత్రే ఎన్టీఆర్తో మొదలైంది అనేటటువంటి అతిశయోక్తిని మటుకు నా ఉద్దేశంలో ఒక అభిమానిగా చెప్పేది. దాన్ని వాళ్ళు సవరించుకోవాల్సి ఉండింది. సినిమాలో కూడా కొనసాగించారు. మరి ద్వితీయ భాగంలో సర్దుకుంటారా? ఇప్పుడు కూడా ఊహించినంత విజయం సాధించలేదు కాబట్టి కొద్దిపాటి ఎడిటింగ్ కనుక చేసుకుంటే ఓకే, బికాస్ పీపుల్ ఆర్ లుకింగ్ టు ఫర్ ఏ రియల్ ఎన్టీఆర్ కాబట్టి కొంత మెరుగ్గా ఉండొచ్చు. సో ఆయనకు మనం జోహర్లు అర్పిస్తాం, తీసిన కృషిని వాళ్ళని మెచ్చుకుంటాం. కానీ అదే సమయంలో ఇలాంటి లొసుగులు, అసంపూర్ణ భాగాలు లేకుండా ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఒక రైట్, థ్యాంక్ యూ రవి గారు. మీరు చెప్పినట్టుగా సెకండ్ పార్ట్లోనైనా సరే సినిమా థియేటర్ నుంచి వచ్చిన ఒక సగటు ప్రేక్షకుడు చూసి ఒక తెలుగు వారి ఆత్మగౌరవానికి సంబంధించి లేదా ఒక ఇన్స్పిరేషన్ పొందామన్న తృప్తి పొందగలిగితే అంతకన్నా ఏం కావాలి. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ట్రూ టాక్ విత్ తెలుగుపల్లి రవి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.